ప్రపంచ దేశాల్లో చెలరేగుతున్న యుద్ధాలు సంక్షోభాలు శరణార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాయి. తాజాగా యునైటెడ్ నేషన్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరాశ్రయుల సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంది. ఏడాది చివరికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు సైతం బలవెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య రికార్డు స్థాయిలో 110 మిలియన్లకు చేరుకుంది. ఉక్రెయిన్ సుడాన్లలో యుద్ధాలు ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం వంటి పరిస్థితులతో లక్షలాది మంది భద్రత కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజియస్ పేర్కొంది. గతేడాది సుమారు 19 మిలియన్ల మంది తమ ప్రాంతాలు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు తరలిపోవడంతో ఆ ఏడాది నిరాశ్రయుల సంఖ్యలో అత్యధిక వార్షిక పెరుగుదల నమోదైందని యుఎన్హెచ్సిఆర్ విడుదల చేసిన యాన్యువల్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ రిపోర్టులో తేలింది. దీంతో గతేడాది చివరి నాటికి ఈ సంఖ్య 108.4 చేరినట్లు పేర్కొంది. 2023లో ప్రపంచంలో బలవంతపు స్థల మార్పిడి నిరంతరం పెరుగుతూనే ఉందని గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ధనిక దేశాలతో పోలిస్తే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం పేద దేశాలకు భారంగా మారుతోందని నివేదిక వెల్లడించింది. సుడాన్లో అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయుల సంఖ్య అధికంగా పెరిగి 10 మిలియన్లకు చేరుకుందని యుఎన్ రిఫ్యూజీస్ చీఫ్ ఫిలిప్పో గ్రాండీ తెలిపారు. అలాగే సురక్షిత ప్రదేశాలను కోరుకుంటూ తమ స్వంత ప్రదేశాలను వేడిన వారు కూడా వారిలో ఉన్నారు. నివేదిక ప్రకారం 110 మిలియన్ల మందిలో శరణార్థులు వలసదారులు 37.5% ఉన్నారు. వీటికి పరిష్కారాలు ఉంచడం కూడా కష్టతరం ఉందని అలాగే ఈ నివేదిక రూపొందించడం కూడా అంత తేలిక కాదని అన్నారు. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మానవతా సమస్యలకు దారితీస్తాయని ఆయన అన్నారు. ఆఫ్రికా ఖండంలో ముఖ్యమైన దేశాల్లో ఒకటి ఆఫ్రికాలో విస్తీర్ణంలో మూడో పెద్ద దేశం సుడాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేస్తున్నారు. దీంతో లక్షల కొద్ది ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. భారీగా ఆస్తులు ధ్వంసమవుతుండటంతో పాటు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ 17న సుడాన్ సాధారణ మిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటి వరకు 3,30,000 మందికి పైగా ప్రజలు విదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 100,000 మందికి పైగా సరిహద్దులు దాటి పారిపోయారని ఐరాస తెలిపింది. మొత్తంగా 430,000 మందికి పైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థి శిబిరం దక్షిణ సుడాన్లోని దార్పుల్లో ఉంది. యుఎన్ ఆధ్వర్యంలో నిర్వహించే దార్పుర్ క్యాంపుకు అలర్లు విస్తరిస్తే పెను సంక్షోభం ఏర్పడే మోపు పొంచి ఉంది. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది ఇప్పటికే తమ ఇళ్లను వేడి వెళ్లారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 40,00,000 మంది దేశాన్ని వేడొచ్చని ఐరాస శరణార్థుల సంస్థ యుఎన్హెచ్ఆర్సీ అంచనా వేస్తోంది. ఇతర నగరాల్లోనూ ప్రజలు సురక్షిత స్థానాలు వెతుక్కుంటున్నారని చాలామంది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులకు సమీపంలోని పోలాండ్ నగరం ప్రెస్మెల్లోని అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో చాలామంది ఉక్రెయిన్ శరణార్థులు ఆశ్రయం పొందారు. జన్మ భూమిలో కొనసాగుతున్న నిరంతర ఘర్షణలు, యుద్ద వాతావరణం, ఉగ్రవాదుల దాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు మొదలైన కారణాలతో పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి తమరు తమ కుటుంబాలను కాపాడుకోవాలని విదేశాలకు పారిపోయి అక్కడి ప్రభుత్వాలను ఆశ్రయం కల్పించమని అర్జించేవాళ్లు. తమ ఆస్తులనే కాదు అస్తిత్వాన్ని కూడా కోల్పోయి ప్రతిరోజు మరణిస్తూ జీవిస్తున్న వాళ్లుగా నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా 1960వ దశకంలో ఆఫ్రికా దేశాల వలస విముక్తి కారణంగా పెద్ద ఎత్తున శరణార్థుల సంఖ్య ముందుకొచ్చింది.